వెల్కమ్ టు రామరత్నం లాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము. ఇప్పుడైతే ఇది ఒక మంచి వీడియో. మీరు ఎక్కడ ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరేమో నాకు తెలిసి, నేను కూడా ఎప్పుడైతే చూడలేదు. ఇది నాగసాధువులు చేత అలాగే అఘోరాల చేత చేయించిన మహారుద్రాభిషేకం అన్నమాట. ఇది చాలా విశేషమైనది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి. చాలా విశేషంగా వైభవోపేతంగా అయితే ఈ రుద్రాభిషేకం అయితే కన్నుల పండుగగా జరిగింది. నిజంగా అసలు ఈ కార్తీక మాసంలో ఈ చివరి సోమవారం ఈ అభిషేకం చూస్తే మన జన్మ జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే ఈ అభిషేకము 7 అడుగుల మృత్తికా శివలింగానికి అయితే చేశారు. అంటే 7 అడుగులు మట్టి శివలింగం అనమాట చేశారు అయితే ఇది మహారుద్రాభిషేకము. చాలా విశేషంగా అయితే జరిగింది, కన్నుల పండుగగా జరిగింది. ముందుగా ఓంకారం చేసి గణపతి ప్రార్థన చేసి అలాగే నమ్మక చమకాలతో ఈ రుద్రాభిషేకం అయితే చాలాసేపు అయితే జరిపించారు. అలాగే శివ అష్టోత్తరం కూడా చదివారు. అష్టోత్తరం చదివిన తరువాత శివుడికి మహామంగళహారతి కూడా, మహానైవేద్యం పెట్టాక మహామంగళహారతి కూడా ఇచ్చారు. అంతా నేను చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే మీరు చూడండి. చాలా చాలా మంచి, చాలా బాగుంది వీడియో. ఇలాంటిది నేనైతే మాత్రం ఎప్పుడు చూడలేదు. మా ఊర్లో జరిగింది, ఇదే ఫస్ట్ టైము. అందరు నాగసాధువుల చేత ఆ మంగళ ద్రవ్యాలు, ఆ శివుడి అభిషేకము, ఆ బిందులతో అందించడాలు, అబ్బా అసలు ఎంత కన్నుల పండుగగా ఎంత ఆనందం అనిపించిందో. నేను చిన్న చిన్న క్లిప్పింగ్లు మాత్రమే తీశాను. చాలా విపరీతంగా జనాలు వచ్చారు, అందుకని నేను పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయాను. మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. గణనాం త్వా గణపతిగిం హవామహి కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభి సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవేత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవవుతోతయిషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయిషు శివతమా శివం బభూవతే ధనుః. శివశరవ్యాయ తవతయా నో రుద్రమృడయ. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపక సిని తయనస్తనువాసంతమయా గిరిశంతాభిచాకసి యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసీ పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిసాచ్ఛావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాసతు. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్.
అహిగుంశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుసు మంగళః యే చేమాగం రుద్రాభితో దిక్షుశ్రితాః సహస్రశో వైశాగం హేడయీమహే అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృసన్ను దృసన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథో యే అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః ప్రేముంచ ధన్వనస్త్వముభయోరాత్నియోర్జ్యాం యాశ్చ తే హస్త ఇషవః పరాత భగవో వప అవతత్య ధనుస్త్వగం సహస్రాక్షసితేషుధే నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనాభవ విజ్యం ధనుః కపర్ధినో విశల్యో బాణవాగంభుత అనేసన్నస్యేషవ ఆభురస్య నిషంగతిః యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరింభుజ నమస్తే అస్త్వాయుధాయ నతతాయ దృష్ణవే ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ ఋణక్తు విశ్వతః అథోయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలాగా నమకం చమకం చదివి చాలా బాగా అయితే మహారుద్రాభిషేకం అయితే చేశారు. మంచి మంచి సౌండ్స్ పెట్టి చేశారు, అందుకని ఆ సౌండ్స్ అన్నీ తీసి నేను చదివి అయితే మీకు వినిపిస్తున్నాను. నమకం చదివిన తర్వాత చమకం కూడా చదివారు, తర్వాత శివ అష్టోత్తరం కూడా చదివారు, తర్వాత మహానైవేద్యం పెట్టారు భోగం, ఆ తర్వాత మహామంగళహారతి తర్వాత ఇచ్చారు, మధ్యలో భస్మాభిషేకం కూడా చేశారు. ఇది భస్మాభిషేకం అన్నమాట. ఇలా భస్మాభిషేకం కూడా చాలాసేపు చాలా చాలా పెద్ద పెద్ద బిందులతో అయితే చేశారు, చాలా బాగుంది. ఇప్పుడైతే చమకం. ఓం అగ్నా విష్ణు సజోషసేమావర్ధంతు వాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే పానశ్చ మే వ్యానశ్చ మే సుశ్చ మే చిత్తం చ మాధీతం చ మే వాక్ చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే జరా చ మ ఆత్మా చ మే తనుశ్చ మే శర్మ చ మే వర్మ చ మే గాని చ మే స్థాని చ మే పరుగుంషి చ మే శరీరాణి చ మే.
ఓం శాంతి శాంతి శాంతి. ఇదైతే హారతి, మహామంగళ హారతి. మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి హారతి అయితే ఇచ్చారు. ఈ అభిషేకం అయితే చాలా చాలా బాగా జరిగింది. నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించింది. నేనైతే నమ్మకం జమకం చదివి మీకు ఈ వీడియో అయితే చూపించాను.